భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేయగా ఇద్దరు వ్యక్తులు రెండు గోను సంచులలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా వారి వద్ద 40 కిలోల గంజాయి దొరికింది. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరు మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్ వాస్తవ్యులని, ఒరిస్సాకు చెందిన మల్కాజ్గిరి ప్రాంతం నుంచి ఔరంగాబాద్ కు గంజాయి తరలిస్తున్నామని ఒప్పుకున్నారు. గంజాయి విలువ సుమారు 10 లక్షల విలువ చేస్తుందని పాల్వంచ ఎక్సైజ్ సిఐ గురునాథం వెల్లడించారు. పాల్వంచ స్టేషన్ లిమిట్లో నిన్న సాయంత్రం ఒక వాహనాల తనిఖీ చేస్తున్నాము. ఆర్టీసీ బస్టాండ్ బస్సులలో గంజాయి, ఎండు గంజాయి వస్తుందన్న సమాచారం మేరకు బస్టాండ్ ఏరియాలో బస్సులలో తనిఖీ చేస్తుండగా బస్టాండ్ దగ్గర ఒక అనుమానప్రదంగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక రెండు గోరె సంచుల్లో ఒక్కొక్క సంచిలో 10 చొప్పున మొత్తం 20 ప్యాకెట్లతో దాదాపుగా 40 కిలో గంజాయి ఇద్దరు వ్యక్తులు మనం అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళని విచారించగా వాళ్ళు భద్రాచలం నుంచి ఔరంగాబాద్ మహారాష్ట్రకు గంజాయి తీసుకెళ్తున్నట్టు వెల్లడించారు. ఈ గంజాయి విలువ దాదాపుగా ఏం లేదన్నా 10-20 లక్షల దాకా ఉంటుంది దాని క్యాష్ వాల్యూ. అక్కడ ఎక్కువ మొత్తంలో అమ్ముకొని వీళ్ళు లాభం పొందుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గంజాయి అనేది అది మనకు చాలా ప్రమాదకరమైన వినియోగం, ఇది మాదక ద్రవ్యం అయిపోయింది అది ఇప్పుడు ప్రజెంట్ కాలంలో. కాబట్టి గంజాయి నివారణ ప్రతి ఒక్కరు సహకరించాలా. గంజాయికి సంబంధించిన ఏదైనా వినియోగం కానీ రవాణా కానీ ఏదైనా సమాచారం ఉన్నా సంబంధిత స్టేషన్ లిమిట్లో నాకు కానీ మా సిబ్బందికి కానీ లేదంటే పోలీస్ వారికి కానీ సమాచారం ఇస్తే వాటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఈ వ్యక్తులు ఇద్దరు కూడా, ఒక అతని పేరు సమీర్, ఇంకో పేరు గౌతమ్. వీళ్ళు మహారాష్ట్ర ఔరంగాబాద్కు చెందిన వారు. ఈ గంజాయిని వాళ్ళు ఒడిశా మల్కాజ్గిరి నుంచి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.